మంచిగా ఉండాలి, మంచి చేయాలి అన్న విషయాలు మనందరికీ తెలిసినవే. కానీ ఫాలో అవటం అప్పుడప్పుడు కష్టం. స్కూల్లో కొత్త కిడ్ వచ్చినప్పుడు, వాళ్ళతో ఎవ్వరూ ఆడనప్పుడు మన ఫ్రెండ్స్ని వదిలేసి వాళ్ళతో ఆడుకోవాలంటే కష్టమే. అయినా కానీ మీరు వెళ్ళి వాళ్ళతో ఆడుకుంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో కదా. అంతేకాదు, ఆ చిన్న మంచి పని మనకి ఏదో విధంగా లైఫ్లో మంచి చేస్తుంది. దీన్నే కర్మ సిద్ధాంతం అని అంటారు. వెల్కమ్ టు సింపుల్ తెలుగు స్టోరీస్, నేను శృతి. అనగనగా ఒక రైతు. అతను చాలా పేదవాడు. తన పొలంలో పంట క్రాప్ బాగా వచ్చినప్పుడు హాయిగా ప్రశాంతంగా ఉండేవాడు. పంట సరిగ్గా రానప్పుడు కొంచెం కష్టాలు పడేవాడు. కానీ తనకి ఉన్నదానిలో తృప్తిగా సాటిస్ఫాక్షన్తో బతికేవాడు. ఆ రైతుకి ఒకసారి తను వేసిన ద్రాక్ష పంట గ్రేప్స్ క్రాప్ చాలా బాగా వచ్చింది. పంటని అమ్మితే వచ్చిన డబ్బులతో నెక్స్ట్ క్రాప్కి కావలసిన గింజలు సీడ్స్ కొనుక్కున్నాడు. ఇంట్లో అవసరమైన వస్తువులు కూడా కొనుక్కున్నాడు. చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నాడు. కానీ తన హ్యాపీనెస్ని అందరితో పంచుకోవాలి అని అనుకున్నాడు. సో చుట్టుపక్కల ఫ్రెండ్స్కి తన గ్రేప్స్ పంచాడు. అలానే తన ఊరి చివర ఉన్న ఆశ్రమం మొనాస్టరీలో ఉన్న సాధువులు మంక్స్కి కూడా కొన్ని ఇచ్చి రావాలి అని అనుకున్నాడు. పొద్దున్నే తన దగ్గర ఉన్న గ్రేప్స్ని తీసుకుని ఆశ్రమంకి వెళ్ళాడు. ఆశ్రమం తలుపు కొట్టాడు. తలుపు దగ్గర ఆశ్రమంకి వచ్చే పోయే వాళ్ళని చూసుకునే సాధువు ఒకడు ఉంటాడు. తలుపు తెరిచి, ఏంటి రామయ్యా ఇలా వచ్చావు, ఏమన్నా కష్టం వచ్చిందా నీకు, ఎండలో వచ్చావు, నీళ్లు తెస్తా ఉండు అని వెనక్కి తిరగబోయాడు. వద్దు అన్నట్టు అతన్ని ఆపి రైతు, ముందు నేను కరువుతో పంట సరిగ్గా పండక ఆకలితో కుటుంబంతో కలిసి మీ తలుపు తడితే నన్ను ఎంతో ప్రేమగా పలకరించి నా కష్టం ఏంటో తెలుసుకుని పెద్ద స్వామికి చెప్పి నా కుటుంబానికి అన్నం పెట్టి నా కష్టాన్ని పంచుకున్నారు. మరి ఇవాళ నాకు దేవుడి దయవల్ల మంచి పంట పండితే అది మీతో పంచుకోవాలిగా నేను అని అంటూ తన చేతిలోని ద్రాక్ష పండ్లని ఆయన చేతిలో పెట్టి వచ్చిన దారినే వెళ్ళిపోయాడు రైతు. ఆ ద్రాక్ష పండ్లు చూడటానికే అందంగా ఉన్నాయి. అబ్బా, చూడటానికే ఇంత అందంగా ఉన్నాయి ఈ ద్రాక్ష. పాపం జ్వరంతో బాధపడుతున్న ఆశ్రమంలోని చిన్నస్వామికి ఆ పండ్లు ఇస్తే ఆయన సంతోషిస్తారు అని ఆశ్రమంలో ఒక పక్కకి ఉన్న చిన్న గది దగ్గరికి వెళ్ళి తలుపు తీశాడు సాధువు. చిన్నస్వామి, రామయ్యకి ఈసారి ద్రాక్ష కాపు బాగా పండిందంట. కొన్ని పండ్లు మీకు ఇచ్చాడు. మీకు జ్వరం వల్ల నీరసంగా ఉన్నారు, ఇవి తినండి, ఓపిక వస్తుంది అని పడుకొని ఉన్న చిన్నస్వామి పక్కన తను తెచ్చిన ద్రాక్ష పండ్లను పెట్టి నెమ్మదిగా ఆ గది నుండి బయటకు వచ్చేశాడు సాధువు. ఇంతలో ఆ గదిలోకి వంట చేసే రమణయ్య వేడి జావ తీసుకుని వెళ్ళి, చిన్నస్వామి లెగు, ఈ జావ తాగు, బలం వస్తాది అని నెమ్మదిగా చిన్నస్వామిని లేపి జావ తాగించాడు. చిన్నస్వామి రామయ్యతో, రామయ్య నన్ను ఎంతో ఓపికగా శ్రద్ధగా చూసుకుంటున్నావు, నేను నీకు ఏమీ ఇవ్వలేను, ఇదిగో ఈ ద్రాక్ష పండ్లు తీసుకో, దేవుడు వీటిని ఎంత అందంగా సృష్టించాడో కదా, రుచిగా కూడా చేసే ఉంటాడు అని తన పక్కన ఉన్న ద్రాక్ష పండ్లని రమణయ్యకి చూపించాడు. మహాప్రసాదం స్వామి అని అంటూ అక్కడ నుండి పండ్లని తీసుకుని బయటికి వచ్చేశాడు రమణయ్య. బయట పెద్ద చెట్టు నీడలో ధ్యానం మెడిటేషన్ చేస్తున్న పెద్దస్వామి కనిపించారు. రమణయ్య మనసులో, మమ్మల్ని అందరినీ చేరదీసి ఇక్కడికి తెచ్చి ఎంతో ప్రేమగా చూసుకుంటున్న పెద్దస్వామికి ఈ పళ్ళు చెందుతాయి అని అనుకుని నెమ్మదిగా ధ్యానం చేసుకుంటున్న పెద్దస్వామి దగ్గరికి వచ్చి ఆయన పక్కన ఈ పండ్లని పెట్టి నమస్కరించి చప్పుడు చేయకుండా వెళ్ళిపోయాడు. కొంచెంసేపటికి ఆయన ధ్యానం నుంచి కళ్ళు తెరిచాడు. పక్కన పండ్లు కనిపించాయి. కొంచెం దూరంలో మొక్కలకి నీళ్లు పెడుతున్న కొత్త స్వామి కనిపించాడు. అతని దగ్గరికి వెళ్ళి, చూడు ఈ పండ్లు ఎంత బాగున్నాయో, దేవుడు ఇంత చిన్న పండ్లని కూడా ఎంతో నేర్పుగా చేశాడు కదా, ఇలా దేవుడి సృష్టి క్రియేటివిటీ మనం అన్నిట్లో చూడొచ్చు అని చెప్పి ఆ కొత్త స్వామి చేతిలో ఆ ద్రాక్ష పండ్లు పెట్టి చిరునవ్వుతో వెళ్ళిపోయాడు పెద్ద స్వామి. కొత్త స్వామి
కృతజ్ఞతతో గ్రాటిట్యూడ్తో ఆ పండ్లని తీసుకున్నాడు. వాటిని తినబోతుండగా సడన్గా ఆగాడు. ఆ పండ్లు తీసుకుని ఆశ్రమం మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ తలుపు దగ్గర కూర్చుని ఉన్న సాధువు దగ్గరికి వెళ్ళాడు. స్వామి, మీరే కదా కష్టాల్లో ఉండి తప్పుదారులు పడుతున్న నన్ను ఈ ఆశ్రమంలోకి తీసుకుని వచ్చింది. తరువాత నేను ప్రశాంతంగా బ్రతకడం నేర్చుకున్నాను. ఈ తలుపు దగ్గర ఉండి అవసరమున్న నాలాంటి వాళ్ళని ఆశ్రమంలోకి పిలుచుకొని వస్తారు మీరు. ఇదిగో ఈ ద్రాక్ష పండ్లు మీకే దక్కాలి అని అంటూ ఆ పండ్లని సాధువు చేతిలో పెట్టాడు. అలా ఆ సాధువు చేతిలో మొదలయ్యి చివరికి ఆయన చేతిలోకే చేరాయి ఆ పండ్లు. మనం చేసే మంచి పని కూడా అంతే. మనం మొదలు పెడితే చివరికి ఆ ఫలితం, రిజల్ట్ ఏదో విధంగా మనకి వస్తుంది. కష్టంగా ఉన్నా కష్టాలు ఉన్నా ఎదుటివారికి చేసే మంచి మనకి తిరిగి మంచి చేస్తుంది. వాట్ గోస్ అరౌండ్ కమ్స్ అరౌండ్. ఇవాల్టి మా కథ మీకు నచ్చితే మా సింపుల్ తెలుగు స్టోరీస్ పాడ్కాస్ట్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా ఫేస్బుక్ పేజ్ని లైక్ అండ్ షేర్ చేయండి. మళ్ళీ ఇంకో కథతో కలిసే వరకు బాయ్.